హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉష. అఫర్మేషన్స్కి సంబంధించి ఏ విధంగా రాయాలి? మేము రాస్తూనే ఉన్నాం కానీ మాకు అవ్వట్లేదు, ఇలా పలు రకాలుగా మెసేజ్లు మనకు వస్తూనే ఉంటాయి. దానికి మీ ఆన్సర్ ఎప్పుడు ఏముంటుందండి? కొన్ని రూల్స్ అనే ఉంటాయి, ఖచ్చితంగా అవి పాటించాల్సిందే. అలా చేసినప్పుడు మాత్రమే అది మన పాజిటివ్ మైండ్ సెట్తో వర్కౌట్ అవుతుందని మీరు చెప్తూ ఉంటారు. సో ఒక అఫర్మేషన్కి సంబంధించి అసలు ఎటువంటి రూల్స్ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి అంటారు? యాక్చువల్గా చాలామంది అఫర్మేషన్స్ పేజీలు పేజీలు రాసేస్తూ ఉంటారు, బుక్స్ బుక్స్ అయిపోతూ ఉంటాయి అంటారు. అఫర్మేషన్స్ ఎలా రాస్తారంటే, నాకు ఇది కావాలి, ఇది ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పేసి రాస్తుంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్లో అఫర్మేషన్ రాయాలి అని అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే ఈ 5 వర్డ్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు అఫర్మేషన్ రాసినట్లయితే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఎనర్జీ ఉండాలి. ఓకే, అంటే మనము దానిని తీసుకోవడానికి, దానిని అడగడానికి కావాల్సినటువంటి ఎనర్జీ, బిలీవ్ సిస్టమ్, గ్రాటిట్యూడ్, లవ్ అండ్ ఫీలింగ్స్. ఓకే, ఈ 5 మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మనము దానిని 100% పొందగలుగుతాం. అంటే ఒక అఫర్మేషన్ రాసేటప్పుడు నువ్వు అడిగే విధానం, నీలో ఉన్నటువంటి ఎనర్జీ, శక్తి, ఓకే, నేను శక్తిపూర్వకంగా విశ్వాసంతో, ప్రేమతో, కృతజ్ఞతాపూర్వకంగా, భావంతో విశ్వాన్ని కోరుతున్నాను, అంటే ఇక్కడ నమ్మకంతో, విశ్వాసంతో నేనున్నాను, అడుగుతున్నాను, నేను భావనతో, ఫీలింగ్స్తో నేను ఉంటున్నాను, ప్రేమతో అడుగుతున్నాను, కృతజ్ఞతాభావంతో అడుగుతున్నాను, శక్తితో అడుగుతున్నాను, నాకు ఇదిని ఇచ్చినందుకు నీకు సదా కృతజ్ఞతలు. అంటే మనలోని మనం పలికేటప్పుడు ఆ అఫర్మేషన్ యొక్క ఫీల్ మనలోని కనిపించాలన్నమాట. ఓకే, ఓకే, అంటే నేను చేసే ప్రతి పనిలోనూ నాకు సహాయ సహకారాలను అందిస్తూ, నా వెన్నెంట ఉంటూ, నా తన ఉనికిని చాటుతున్న ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు. సో ఈ అఫర్మేషన్, నేను చెప్పిన ఈ అఫర్మేషన్లోని నేను చేసే ప్రతి పనిలోని నా వెన్నెంటే ఉంటూ, అంటే నువ్వున్నావు అనే భరోసా నాకుంది, విశ్వాసం ఉంది నాకు, ఓకే, తన సహాయ సహకారాలను నాకు అందిస్తున్నాడు, అంటే తనలోని శక్తిని నాకు అందిస్తూ, నా వెన్నెంటే ఉంటూ, తన ఉనికిని చాటుతుంది, అంటే తను ఉన్నాను అనే నమ్మకాన్ని, నాకు భరోసాని, ఎఫెక్షన్ని నాకు ఇచ్చింది, చాటుతున్న ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు. ఎస్, అంటే నేను ఒక పని చేస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటి అంటే, నా వెనకాల ఆ యూనివర్స్ ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంది. ఓకే, కాబట్టి మనం రాసే ప్రతి అఫర్మేషన్ను కూడా ఒక ఫీల్తోని, మనిషి ఆ ఫీలింగ్స్ని ఎప్పుడైతే తెచ్చుకుంటాడో, ఆ శక్తిని ఎప్పుడైతే తెచ్చుకుంటాడో, మనం ఒకటి పలకాలి, ఒకటి కావాలి అని అనుకుంటే, దేన్నన్నా మనం క్యాచ్ చేయాలనుకుంటే మనకి శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఎలాంటి ఎనర్జీ కావాలి? ప్రేమపూరితమైనటువంటి ఎనర్జీ కావాలి మనకి. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ దాని మీద, ఆ వస్తువు మనకు కావాలి అని అంటే దాని మీద మనకు ఎంతో ప్రేమ ఉండాలి. ఏదో సింపుల్గా నాకు అది ఇస్తావా అంటే ఎందుకు కావాలి నీకు అది, నాకు నచ్చింది. నచ్చింది అంటే ఏంటి, నీకు దాని మీద ఒక ఫీలింగ్ కలిగింది, కలిగింది కాబట్టే నువ్వు కావాలని అనుకుంటున్నావు. ఇప్పుడు నేను కార్ కొనాలి అని అనుకున్నాను అంటే కార్ మీద నాకు ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ ఉంది, ఆ ప్రేమ నేను వ్యక్తపరచాలి కదా, నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి కదా, అంటే నేను కార్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత అనడంలోని పెద్ద మీనింగ్ ఏమి ఉండదు. అక్కడ కార్ అనేది అందరికీ కావాలి, కానీ నీకు వేరే వాళ్ళకి మధ్య తేడా ఏంటి? అక్కడ నేను కోరిన ఆ కారుని నాకు అందించినందుకు విశ్వానికి సదా కృతజ్ఞతలు. నువ్వు చెప్పే మాటలో, నువ్వు మాట్లాడే మాటల్లోని విశ్వం పట్ల కృతజ్ఞతాభావము, ఆ వస్తువు పట్ల నీకు ప్రేమ, దానిని పొందడం వల్ల నీకు కలిగేటటువంటి ఒక మంచి ఫీలింగ్, ఇవన్నిటినీ కూడా నువ్వు చెప్పడంలో కానీ, రాయడంలో కానీ చూపించినప్పుడే ఖచ్చితంగా అది నీ వశమవుతుంది. ఏదైనా నాకు ఇది కావాలి. చాలామంది చూడండి, నేను అది కొనాలి, నాకు ఈ డబ్బు కావాలి. కొనడానికి కావాల్సిన అవకాశ మార్గాన్ని అడగండి. నాకు ఆ వస్తువు అంటే చాలా ఇష్టం, విశ్వంతో మాట్లాడటం నేర్చుకోండి, చాలా చక్కగా మాట్లాడండి, మీకు కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. నాకు అది కావాలి, నేను ఖచ్చితంగా దాని మీద నాకు చాలా ప్రేమ ఉంది, చెప్పలేనంత ప్రేమ ఉంది నాకు,
కాబట్టి నేను దానిని కోరుకుంటున్నాను, దానిని నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు సదా కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడిన విధంగా మీరు మాట్లాడినట్టుగా అఫర్మేషన్ రాయండి. 100% సక్సెస్ అవుతుంది అది. ఎప్పుడైతే మనం విశ్వాన్ని వేరే కాకుండా విశ్వం నాది, నేను విశ్వంలోనే మమేకమై ఉన్నాను, ఐ వాజ్ విత్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ద యూనివర్స్ ఉన్నాను కాబట్టి నేను నా భావనలు చాలా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నాను. ఆ విధంగా మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడే అఫర్మేషన్ తగ్గట్టుగా మనకి రిజల్ట్ వస్తుంది. అంతేగాని నేను నాకు ఇది కావాలి, నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అంటే కాదు, ఇచ్చినందుకు ఎందుకు ఇవ్వాలి నీకు, అది నీకు దాని మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు ఎప్పుడు వ్యక్తపరుస్తున్నావు? కావాలి అని అడిగేసావు, ఎందుకు కావాలి నీకు, అది నీ ఆన్సర్ ఉండాలి కదా దానికి. ఆ కావాలి అనే దాంట్లోనే నేను దానిని పొందడం వల్ల ఎంత సంతోషపడతానో, నాకు అది ఇచ్చినందుకు అన్నప్పుడు నీలో ఆ ఫీలింగ్ని కలగాలి. నీ మాటలో కానీ నీ చేష్టలో కానీ ఆ ఫీలింగ్ని నువ్వు చూపించగలిగినప్పుడు ఖచ్చితంగా అఫర్మేషన్ యొక్క రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ 5 కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నమ్మకం ఉండాలి విశ్వం మీద, ఎస్ నాకు ఖచ్చితంగా విశ్వం ఇస్తుంది. నేను ఈ అఫర్మేషన్ యూజ్ చేసి ఐ గాట్ మెనీ థింగ్స్, అంటే నా పర్సనల్గా నేను కోరుకున్నవన్నీ కూడా వితిన్ 11 డేస్లోనే నేను పొందాను. అంటే నమ్మకంతో ప్రేమతో నా యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి దానిని నాకు ఇచ్చినందుకు విశ్వానికి సదా కృతజ్ఞతలు. ఇది నా దగ్గర ఉంటే నాకు చాలా ఇష్టం, నేనంటే నాకు చాలా ఇష్టం అది అంటే, సో నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు సదా కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది ఖచ్చితంగా మనకు వస్తుంది. ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. ఒక 11 డేస్ నేను చేయడం వల్లనే, అంటే 11 టైమ్స్ దానిని చాంట్ చేస్తూ ఆ కావాల్సిన దానిని ఈ 5 ఎక్స్ప్రెషన్స్ని ఉపయోగించి చేయడం వల్ల నేను అనుకున్నది, నేను రీచ్ అవ్వాలి అని అనుకున్నది ఖచ్చితంగా నేను రీచ్ అయ్యాను. 100% నాకు సక్సెస్ వచ్చింది. అంటే మన యాటిట్యూడ్ కూడా దాని మీద అలాగే ఉండాలన్నమాట, అది నాకు ఖచ్చితంగా కావాలి, నేను పొందాలి. అంటే ఎప్పుడో నాకు కావాలి అని అనుకోవడం వేరు, ఇప్పుడు నీకు దాని మీద ఉన్నటువంటి ప్రేమను పెంచు, ఆ వస్తువు మీద నీకున్నటువంటి ప్రేమను పెంచు. ఆ ప్రేమను పెంచి నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా అది నీదవుతుంది. సో ఆ విధంగా అఫర్మేషన్స్ రాయండి, 100% సక్సెస్ వస్తుంది. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ క్లాసెస్కి సంబంధించి జాయిన్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న కింద స్క్రోడ్ అతను కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.